విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. 10కి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేటర్లు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఫలితాల్లో 10 స్థానాలను టీడీపీ దక్కించుకోగా జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 10 స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు హంగామా చేశారు. అంతకుముందు కౌంటింగ్పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్పై పెన్సిల్తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోనికి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోబ్బారెడ్డి విద్యాసాగర్ నిజమైన డిస్కస్ చేసి విశాఖపట్నం ఈ స్టాండింగ్ బాధ్యతగా పరిస్థితి మా నాయకుడు మాకు ఇచ్చిన మా గుర్తింపు మేము నిలబెడతాము. మా గుర్తింపు కోసమే తక్కువ రోజులు రేపు అందరికీ సమన్వయం చేసినందుకు మేమైతే కోరుతున్నాం. అలాగే వైఎస్ఆర్ నుంచి ఓటేసిన కార్పొరేట్లు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే మా సంఖ్య కంటే ఎక్కువ మీరు ఇచ్చిన ఓటు మాకు ఇచ్చిన బలం. ఎందుకంటే నీతివంతుడికి నీత జరుగుతుందని ఈవేళ కార్పొరేట్ నుంచి ఓటు ఇచ్చిందంటే అవినీతులు ఉన్నాయి కాబట్టి అవినీతి వాళ్ళు బయటికి తీయమన్నారు.